సిరివిల ప్రసాద్ డాక్టర్ ప్రసాద్ గారు, శశికళ రాజకీయ సన్యాసం వెనుక డిఎంకే హస్తం ఉందంటని చెప్పి ఒక రూమర్ జరుగుతుంది. అన్నా డిఎంకేను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి స్టాలిన్ వేసినటువంటి పాచిక అనేటటువంటిది ఒక ఉదంతి చలామణిలో ఉంది. మీరు ఎలా స్పందిస్తారు ఈ అంశం పైన? మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు, అది డిస్కనెక్ట్. శశికళ రాజకీయ సన్యాసం వెనుక డిఎంకే హస్తం ఉందనేటటువంటిది ఒక రూమర్ కొనసాగుతుంది. స్టాలిన్ స్ట్రాటజికల్ గానే శశికళను రాజకీయ సన్యాసం వైపు పయనింపజేస్తాడనేటటువంటిది ఒక వాదం ఉంది. దీని మీద ఎలా స్పందిస్తారు మీరు? స్పష్టంగా మీరు తమిళనాడు రాజకీయ పరిణామాలు బాగా గమనిస్తే గత 4-5 సంవత్సరాల నుంచి ఇది స్టాలిన్ యొక్క ప్రభావం కాదు, ఉంది మోడీ అమిత్ షా ప్రభావం ఉంది ఆమె మీద. ఎందుకు ఆ విధంగా ఎన్నిక తీసుకెళ్ళింది అనేది ఇందాక రవి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కొన్ని అంశాలు చాలా స్పష్టంగా. హలో, అది దాంట్లో భాగంగా చూస్తే ఇది స్టాలిన్ కు ఆమెకు ఉండేటువంటి ఆమె ప్రభావం అనేది ఎటువంటి పరిస్థితులు లేదు. ఈ ఆమె ఆ విధంగా భారీ ఎత్తున బయటకు వచ్చిన తర్వాత అంతా టీటీవీ దినకరం వెనకుండి అదంతా నడిపిన తర్వాత జనాల యొక్క ప్రభావాలను కూడా గమనించి చూసిన తర్వాత ఏఐడిఎంకే ఖచ్చితంగా బీజేపీ ఆమె మీద కేసుల యొక్క ప్రభావము పెట్టి ఉండాలి, అంతేగాని స్టాలిన్ ఆమె మీద ప్రభావం అనేది ఉండదు. రెండో అంశం ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, తమిళనాడు ప్రజలు చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు. ఇది నేను గ్రామాల్లోకి వెళ్ళి చూసినటువంటి అంశాలు మీకు ఆ అంశం నేను చెప్తా ఉన్నాను. వాళ్ళకు స్పష్టంగా ఏ అలయన్స్ లో ఎవరున్నారు, ఏ అలయన్స్ పార్టీకి వేస్తే, ఏ అలయన్స్ మెదానంగా ఏఐడిఎంకేకి ఉపయోగపడుతుందా, డిఎంకేకి ఉపయోగపడుతుందా అనేది చాలా స్పష్టంగా అంచనాలు వేసుకోగలరు. అంటే నేను చెప్పేది ఏంటంటే, పోలరైజేషన్ అనేది అక్కడ చాలా స్పష్టంగా ఈ రెండు పార్టీల మధ్యన జరగాల్సే తప్ప, ఎంఐఎం వచ్చింది కాబట్టి పోలరైజేషన్ ఇట్లాంటివన్నీ అక్కడ తమిళనాడు ప్రజల్లో అంత ప్రభావం చూపించదు. ఎందుకంటే గత ఒక 1/2 శతాబ్దం పాటు ఈ అలయన్స్ పాలిటిక్స్ లో వాళ్ళు పూర్తిగా దాని మీద పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళకి ఆ రాజకీయ పరిజ్ఞానం చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా కొత్త కావచ్చు మనకు, లేదా తమ తెలంగాణలో కొత్త కావచ్చు, బీహార్ లో కూడా అలయన్స్ ఈ మధ్యనే ప్రారంభమై ఉండొచ్చు. కాకపోతే అక్కడ తమిళనాడు ప్రజలకు ఆ విషయం అయితే స్పష్టంగా ఉంది. అది మూడో అంశం చాలా స్పష్టంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీజేపీ ఏఐడిఎంకేలో ఉన్నటువంటి కారణాల ద్వారా, సమస్యల ద్వారా దాని మీదకి ప్రభావం చూపించడానికి ముందుకు వచ్చి దాన్ని చేసింది తప్ప, వారికి ఉన్నటువంటి బలం కానీ వారు చేయాల్సినటువంటి పనుల ద్వారా ప్రజల్లో ప్రభావం ఉందని చెప్పడం అనేది సమంజసం కాదు. దాంట్లో భాగంగానే ఈ యొక్క శశికళ యొక్క డెసిషన్ అనేది దాంట్లో భాగంగా ఖచ్చితంగా చూడాలి. ఇది స్టాలిన్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రోగ్రెసివ్ అలయన్స్ కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి అంశం. చక్రవర్తి గారు, రజనీకాంత్ ఫ్యాన్స్ ఎవరి తరపున ఉండబోతున్నారు ఈ ఎన్నికలలో? బీజేపీ ఏమన్నా ఎన్కరేజ్ చేసుకుంటుందా? ఈ రోజు విహెచ్పి ఒక ప్రకటన చేసింది, స్పిరిచువల్ గా ఉన్నటువంటి రజనీకాంత్ గారు కంపల్సరీగా ఏఐడిఎంకేను మరియు బీజేపీని మద్దతు ఇస్తారంటని చెప్పి విహెచ్పి అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. రజనీకాంత్ ఫ్యాన్స్ బీజేపీకి అండ్ ఏఐడిఎంకే సపోర్ట్ చేయబోతారా? నాకు తెలిసిన వరకు రజనీకాంత్ ఆయన ఒక ఇది వచ్చి ఇట్ విల్ సెయిల్ విత్ ఓన్లీ ఏడిఎంకే అండ్ బీజేపీ. ఆయన సిద్ధాంతాలు కానీ ఏది కానీ మా బీజేపీ సంబంధించిన సిద్ధాంతాలు ఆయన సిద్ధాంతం మా సిద్ధాంతాలతో ఒకటండి. అందులో చాలా మంది వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ సెక్రటరీ చాలా మంది మాతో వచ్చి చేరున్నారు. ఇంతవరకు డిఎంకేలో కానీ చేరిన చాలా నాకు తెలిసి ఒకరో ఇద్దరు తప్పితే మిగతా డిస్ట్రిక్ట్ చాలా డిస్ట్రిక్ట్ సెక్రటరీ మా పార్టీలో చేరున్నారు. ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు మా పార్టీలో చేరాలని చెప్పి, అది ఒక ఇది ఒక జరుగుతుంది. అదే కాకుండా ఆయన ఆయన ఒక ఫ్యాన్స్ కూడా బీజేపీ సపోర్ట్ చేసేసరికి ఉన్నారే కానీ డిఎంకే పక్క పోరండి వాళ్ళకి. చక్రవర్తి గారు మీరు కెమెరా చూసి మాట్లాడండి, కెమెరా చూసి మాట్లాడండి ప్లీజ్. అదే అండి, వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలుసు, డిఎంకే పోరు. ఎందుకంటే వీళ్ళు మీకు తెలుసుంటది డిఎంకే ప్రభుత్వాలు ఎట్లా కష్టపడినారు, ఎన్ని ఒక్క సినిమా థియేటర్ కూడా వీళ్ళ చేతుల్లో అన్ని డిఎంకే చేతిలో ఉండింది. యా ఎక్కడ చూసినా ల్యాండ్ గ్రాబింగ్, ఎక్కడ చూసినా రౌడీయిజం. కాబట్టి ప్రజలు వచ్చి ముఖ్యంగా తిరిగి డిఎంకే రాకూడదని ఉన్నారు, అది మాకు బాగా తెలుసు. సార్ చెప్తున్నారు, ప్రసాద్ గారు చెప్తున్నారు,
కాంగ్రెస్ డిఎంకే అంతా ఒకటి సార్. కాంగ్రెస్ కి ఇంతకుముందు 48 సీట్లు ఇచ్చారు సార్, ఇప్పుడు ఎందుకు 15 సీట్లు 20 సీట్లు 25 సీట్లు వచ్చి సెటిల్ అయి ఉన్నారు వాళ్ళు? 23 సీట్లు సెటిల్ అయినారు, 25 సీట్లు. కాబట్టి కాంగ్రెస్ స్ట్రెంత్ ఏం లేదు. ఇంత ముందుగా లోక్సభ ఎలక్షన్ ఎందుకు వచ్చారంటే ఒక తప్పుడు ప్రచారం. మేము గెలిస్తే 6,000 రూపాయలు ఇస్తాం, ఒక కుటుంబానికి 6,000 రూపాయలు ఇస్తాం, మీరు బ్యాంకులో పెట్టిన సొత్తులంతా మీరు పెట్టిన నగదు అంతా మళ్ళీ బయట తీసేస్తాం, ఇది నమ్మి ప్రజలు చేశారు, మేమేంట నమ్మరు. ఇప్పుడు నుండే సీఎం గారు బ్రహ్మాండం చేస్తున్నారు. ఆయన అగ్రికల్చర్కి కానీ వ్యవసాయులకు కానీ మిగతా ఉద్యోగస్తులకు కానీ గృహస్థులకు కానీ బ్రహ్మాండం చేస్తున్నారు. ఆయన మీద ఒక్క తప్పు లేదు, అందరూ ప్రజలు తిరిగి ఆయన రావాలని కోరుకుంటున్నారు. అదే మాదిరిగా రజనీకాంత్ కూడా తిరిగి ఈ ప్రభుత్వమే రావాలని ఆయన కోరుకుంటున్నారు. వాళ్ళు మాతో కూడా ఉంటారు. ఆ నిశ్చయంగా మేము తిరిగి అంటే ఏడీఎంకే తిరిగి వస్తారు సార్ చెప్పేట్టుగా మోడీ గారు ఈయన వీళ్ళ దాకా కంట్రోల్ చేస్తారు. ఎట్లదంటే కంట్రోల్ చేస్తారు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు మెజారిటీలో ఉన్నారు, మేము కంట్రోల్ చేయాల్సిన ఇది మాకేం నిబంధన ఉంది వాళ్ళకి? ఇక్కడ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్, దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అది తప్పుడు ప్రచారం, అమిత్ షా మోడీ గారు ప్రచారం సార్. మోడీ గారు యా అయ్యో ఇప్పుడు ఎస్ కృష్ణారావు గారు టోటల్గా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలన్నీ అవినీతిమయం చుట్టే తిరుగుతున్నాయి. గతంలో డిఎంకే రూలింగ్లో ఎక్కువ అవినీతి ఉన్నది, ఏడీఎంకే రూలింగ్లో కొద్ది అవినీతి తగ్గింది అనేటటువంటి అభియోగాన్ని అన్ని పార్టీల మేనిఫెస్టోలలో ప్రధానంగా ఉన్నాయి. అసలు మీరైతే కరెక్ట్గా చెప్తారు, డిఎంకేలో ఇన్కంబరెన్స్ ఎక్కువ ఉందా, ఏడీఎంకేలో ఎండి ఇన్కంబరెన్స్ ఎక్కువ ఉందా? సార్ ఒకరు స్కూల్ పెడితే ఇంకొకరు కాలేజీ పెట్టారండి, అదే అవినీతి తమిళనాడు రాష్ట్రంలో. డిఎంకే స్కూల్ పెడితే అన్నా డిఎంకే కాలేజీ పెట్టింది, ఇంకా యూనివర్సిటీ పెట్టాలని ఎవరైనా చూస్తా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో యూనివర్సిటీ పెడతారా లేకపోతే మళ్ళీ ఎలిమెంటరీ క్లాస్కి పోతానని చెప్పి అనేది ప్రజలు బాగా గమనిస్తున్నారు. అందుకనే మీకు చెప్పాను 2026 ఖచ్చితంగా అవినీతి రాజ్యం తమిళనాడు రాష్ట్రం రావడానికి లేకుండా ఉండడానికి ఒక ఫ్రంట్ వస్తుంది. ప్రస్తుతానికి డిఎంకే కూడా అవినీతిమయమైన పార్టీ, వాళ్ళ మీద 2G స్పెక్ట్రమ్ కేసులు లాంటివి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అప్పట్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు, తర్వాత ఎన్నో కేసులు వాళ్ళ మీద వచ్చాయి. మిగతా చిదంబరం లారు కానివ్వండి, హెచ్ రాజా కానివ్వండి, మన కనిముడి కానివ్వండి, ఎన్నో కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆరోపణలు లేను, అవినీతి ఆరోపణలు లేను అనే పార్టీ బీజేపీ అని చెప్పచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో. అందువల్లనే తమిళనాడు రాష్ట్రంలో మళ్ళా ఒక మార్పు రావాలంటే బీజేపీ వాళ్ళు ఎవరితోటి పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా తమిళనాడు రాష్ట్రంలో 60% తమిళులు ఉంటే 40% తెలుగు, కన్నడ, మలయాళ, ఉర్దూ మాట్లాడేటువంటి ప్రజలు, హిందీ మాట్లాడే ప్రజలు అత్యధికంగా ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించండి, మీరు థర్డ్ ఫ్రంట్ లో తీసుకొచ్చి మీరు చెప్పినట్టు వింటాం మేము అనేది బీజేపీ గారికి నేను ఇచ్చేటువంటి ఒక సలహా. చక్రవర్తి గారు మా సోదరులు, వారు మంచి వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం గల వాళ్ళు. వారు ఎలా ఎవరికి చెప్తారో మాకు తెలియదు కానివ్వండి. ప్రస్తుతానికైతే ఈ 2019లో జరిగిన వచ్చారు, మళ్ళా కూడా వాళ్ళే రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కొంచెం వీక్ అయి ఉంది, బలమైన నాయకత్వం తగ్గి ఉంది. సోనియా గాంధీ గారి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీకి అంత పట్టు పార్టీలు దొరకలేదు. రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్ రావాలంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అల్పసంఖ్యాక వర్గాలు కనుక బీజేపీ సపోర్ట్ చేస్తే ముఖ్యమంత్రి మారడానికి 100% ఇక్కడ ఆస్కారం ఉంది. దానికి కావలసిన సహాయ సహకారాలు మేము ఎప్పుడు కూడా వాళ్ళతో తోడు ఉంటామని చెప్పని ఈ సందర్భంగా ఒక మీనాక్షి సుందరం గారు మీరు స్పందించండి. మీనాక్షి ప్రయత్నం చేయబోతున్నాం. 2026 గురించి మాట్లాడదామా, 2021 గురించి మాట్లాడదామా? 2021లో ఏమండి బేస్ లేని 2016 తర్వాత వచ్చి గేమ్ చేంజర్ అనుకోలేదు ఎవరు అట్లా వస్తాయని. 2021 వచ్చి గేమ్ చేంజర్ ఇన్ని అలయన్సులు సార్ ప్రసాద్ గారు, ఇన్ని అలయన్సు తమిళనాడు రాష్ట్రంలో ఎప్పుడు కూడా నుంచోలేదు కదా, ఈసారి ఎందుకు నిలబడుతున్నాయి? ఆ పార్టీతో అలయన్స్ పెట్టుకుని నిలవచ్చు కదా? ఎస్ మీనాక్షి, పరిస్థితులు మారి 2020 సంపూర్ణంగా ఒక మార్పు వస్తుంది. ముఖ్యమంత్రి క్యాండిడేటే మారతారని చెప్పిన గంటా పథకం తెలియజేస్తున్నారు, దానికి తగ్గ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మేమందరం కూడా కృషి చేస్తున్నాం,
బిఎంకే వస్తుందా అలయన్స్ ఏదో వస్తుందా ఈ సంవత్సరం అది కాదు సమస్య. అసలుకి ఎందుకు ఈ అవినీతి పార్టీలు బలపరుస్తున్నారు మూడవ నాయకత్వం లేని వల్లనే. అవినీతి లేనటువంటి ఒక నాయకత్వం మళ్ళా రావాలి, దానికి కావాల్సిన పునాదులు పడతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అవినీతితో మాట్లాడారు కాబట్టి ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అవినీతి మీద డిస్కస్ చేయాలంటే ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం మీద చాలా డిస్కస్ చేయాల్సి వస్తుంది శ్రీశైలం గారు. నేను చూస్తే మీరు 21 ఎలక్షన్ వచ్చి హిస్టరీలో ఒక మార్పు ఉన్నాయి. ఎట్లా కాంగ్రెస్ నుంచి డిఎంకే వచ్చిందో దాని దాకా 21 చేంజ్ చేస్తాయి. నేడు మెజారిటీ రాదు రెండు పార్టీలకు, అలాంటే వాళ్ళు అదర్ పార్టీస్ రెడ్యూస్ చేస్తారు వీళ్ళతోటి పర్సంటేజ్ ని. ఆ పర్సంటేజ్ క్యాల్కులేషన్ చూసేటప్పుడు మీకు తప్పకుండా వీళ్ళకు తక్కువ సీటు వస్తేనో మేజర్ గా అఫెక్ట్ అవుతుంది బిగ్ పార్టీస్ రెండును. దానివల్ల వాళ్ళకు ట్రబుల్ ఉన్నాయి. అలాంటే ఇద్దరికి ఎవరికైనా ఓరికి యాంటీ ఎమ్మెల్సీ ఉంటే ఓరికి పెట్టే వే ఉంటే పర్వాలేదు. నేడు వేరు లేదు, నేడు ఈక్వల్ ఉన్నాయి. అది నువ్వు రెండు లీడర్స్ ఫీల్ అండ్ దే ఆర్ వర్కింగ్, అందువల్ల అది వస్తుంది. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ ఒకటి వచ్చింది. ఈ రెండు పార్టీలు మేము ముందుగా చూస్తే ఏం చేస్తారంటే ఎవరు థర్డ్ ఫ్రంట్ రాకుండా చూసుకుంటారు. నేడు థర్డ్ ఫ్రంట్ వచ్చేదానికే ఒక పార్టీ పనిచేసింది, థర్డ్ ఫ్రంట్ వచ్చేదానికే పనిచేసింది, లోపల రాకూడదు. దానికి మీరు రజనీకాంత్ ఫ్యాక్టర్ ఒకటి ఉన్నాయి, శశికళ ఫ్యాక్టర్ ఒకటి ఉన్నాయి. దీనిలో కమల్ హాసన్ ఈ జాయిన్ ఎనీవేర్ బట్ వై హీ హస్ నాట్ జాయిన్. సో తెల్లని ఒక బ్యాక్గ్రౌండ్ సీన్ ఉన్నాయి. నేడు థర్డ్ ఫ్రంట్ ని పెట్టి ఒక ఆట ఆడేదానికి ఇది పాలిటిక్స్ లో ఇది లేకుండా ఉండదు. అంటే నేడు ద ప్లేయర్ విల్ బి బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. కాంగ్రెస్ లో ఒకే ప్రాబ్లం ఏంటంటే నేషనల్ లీడర్ లేదు, నేడు అది ఒకటే ప్రాబ్లం. ఏదైనా ఒకటి లేకుండా ఎవరు ప్రెసిడెంట్ అవుతారు అనేది ఉంది. అది తమిళనాడు మీరు చెప్పారు మొదట్లో తమిళనాడు పీపుల్ ఆర్ మోర్ క్యాల్కులేటివ్. మీరు మాట్లాడే ఏది చెప్పలేదు సార్. వాళ్ళు ఇప్పుడు క్యార్ టేకరారా ఉన్నారు, ఇప్పుడు క్యార్ టేకరారా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అయితే ఒక్కొక్క లీడర్ ఉండినారంటే దాంతో ఇది వేరే. ఇక్కడ బీజేపీలో చూస్తే బోత్ పవర్ఫుల్ పీపుల్ ఆర్ దేర్ అండ్ అదర్స్ ఆల్సో అకంపనీ. ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ లో చూస్తే ఇక్కడ స్టాలిన్ అండ్ స్కీమ్ దే ఆర్ వర్కింగ్, ఇక్కడ ఎడపాడి అండ్ స్కీమ్ దే ఆర్ వర్కింగ్. ఇట్లా ఉండేటప్పుడు ఒక లీడర్ ఉన్నాయి, ఒకటి తమిళనాడుకి కావాల్సింది లీడర్. ఆ లీడర్ పేరు పెట్టిగే గెలిచవచ్చు. ఇప్పుడు లీడర్ లేకుంటే నేషనల్ లెవెల్ ఒక పర్సన్ వచ్చి చీఫ్ మినిస్టర్ అవుతారంటే తమిళనాడులో ఓట్లు వేయరు. ఇదిదా తమిళనాడు తోటి కాన్సెప్ట్. అందువల్ల మన లీడర్స్ ఎవరు చూపించి దాని తర్వాత నిలిచేదే మనకి డిపార్ట్మెంట్ చూస్తే కమలనాథన్ ఒక సైడ్ సీఎం, అక్కడ దినకరన్ ఒక సైడ్ సీఎం. వీళ్ళు ఎందుకు చేరకుండా చూస్తున్నారు అదిదా నేడు ప్రాబ్లం. డెఫినెట్లీ ఇట్ బి ప్రాబ్లం. బట్ శశికళ అండ్ రజనీకాంత్ ఏమే సే దేర్ పర్సనల్ వ్యూస్ అట్ ది లాస్ట్ థర్డ్ ఎండ్ ఆఫ్ ది ఎలక్షన్ డే త్రీ ఫోర్ డేస్ ముందుగా దేమే సే దేర్ పర్సనల్ వ్యూస్ నాకు ఇది నచ్చింది అని చెప్పవచ్చు. దా మేబీ సమ్ చేంజ్ విల్ బి దేర్ డెఫినెట్లీ ఇది పొలిటికల్ ప్లాన్. అండ్ అవుట్ ఆఫ్ పర్సనల్గా చూస్తే నేడు ఫ్రీబీస్ మీరు ఇద్దరు వాళ్ళు నేడు వచ్చి ఇది ఇస్తాను అది ఇస్తాను చెప్పారు. అది ఒక మేజర్ ప్లేయరా ఉంటుంది. ఇప్పుడు సిక్స్ సిలిండర్స్ ఈ పక్క తక్కువ చేస్తాను పెట్రోల్ ఇదంతా ఉన్నాయి. ఎంత దూరానికి ఇది ప్లే చేస్తుంది చూడాలి విలేజ్ లో మెయిన్ ఓటర్స్. ఆ నాలెడ్జ్ బేస్డ్ సెగ్మెంట్ లో ఓటర్స్ తక్కువ ఉంటాయి.